74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా కనిగిరి పామూరులో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ నాసిరావు కార్యాలయంలో ఎంపీడీఓ ఎం రంగసుబ్బారాయుడు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అంబటి చంద్రశేఖర్లు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గంగసాని హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనారోగ్యానికి గురై వివిధ వైద్యశాలలో చికిత్స పొందిన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయించిన కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డివి మనోహర్, గట్ల విజయ భాస్కర్ రెడ్డి, కందుల శ్రీనివాస్ రెడ్డి, పోతల రమేష్, యాట రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన పామూరు మండలంలో 24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 5,47,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. గతంలో 10 నెలల ముందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మండలంలో 10 లక్షల దాకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు వేరే చేసుకుంటే ఏనాడు కూడా ఒక్క చెక్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి దాఖలా లేదు. ఈరోజు మన బుర్రా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ పోయి ఆయన మన ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ప్రతి నిత్యం ఆఫీస్ చుట్టూ తిరిగి ఈరోజు ఈ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కష్టం అంతా కూడా మన బుర్రా మధుసూదన్ యాదవ్ గారి తప్పుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళా కూడా దాంట్లో ఇప్పుడు కాకపోతే అతనే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా మొన్న మాకందరు కాడవాళ్ళకి పదిహేను వేల కానీ 19,000 రూపాయలు దాకా ఇచ్చారు. అందుకనే చిన్న షాప్ రూపం పెట్టుకున్నాం. ప్రతిదీ కూడా అతను వచ్చినప్పుడు ఇచ్చి చాలా డబ్బులు వచ్చాయి. వచ్చింది సంవత్సరం ఇచ్చి చాలా డబ్బులు ఇచ్చారు. ఇంత ముందలు కూడా ఏం లేదు, ఏం పెట్టుకున్నా లేదు, ఏం ఇచ్చేది లేదు. కనీసం ఏం చూసేవాళ్ళు కూడా కాదు మా తాయ. ఇప్పుడు అన్ని పనులు జరుగుతుండే బాగుంటు మాకంత ఆడవాళ్ళకంతా బాగా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంటాం మేము. ఇంకా రాబోయే